నమస్కారం, నేను మీ గుట్టిముక్కల విష్ణుని. ఏలిననాటి శని యొక్క ప్రభావము, ఏలిననాటి శని యొక్క కష్టములు, ఏలిననాటి శని యొక్క విపరీతమైన ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క మనిషి నోటిలో ఈ యొక్క ఏలిననాటి శని యొక్క ప్రభావము ప్రభావమని నాలుతూనే ఉంది. ఏలిననాటి శని యొక్క ప్రభావము పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా జీవితంలో తొలి దశ కానివ్వండి, మధ్య దశ కానివ్వండి, చివరి దశ కానివ్వండి, ఈ మూడు దశలకు సంబంధించి ప్రతి మనిషికి 30 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. 30 సంవత్సరములకు ఒకసారి వచ్చినప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరం ఉంటుంది. ఈ 7.5 సంవత్సరము కూడా మొదటి దశలో, 2.5 సంవత్సరము పాదములు, 2.5 సంవత్సరములు ఉదరము, 2.5 సంవత్సరము తల కపాలము పై ప్రభావం ఉంటుంది. మొదటి దశలో బాల్యములో ఏలినాటి శని వచ్చినప్పుడు బాల్యము కాబట్టి సర్వసాధారణముగా వెళ్ళిపోతుంది. రెండవ దశలో అనగా 30 సంవత్సరముల తరువాత రెండవసారి శని మహర్దశ 7.5 సంవత్సరం వచ్చినట్లయితే, ఆ వచ్చే రెండవ దశ వచ్చేసరికి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చినప్పుడు ఆస్తి నష్టపోవటం, అనుకున్న సమయానికి ఉద్యోగం రాకపోవటము, చదువుకోక భ్రష్టు పట్టిపోవటము, మద్యపానము సేవించటము, పొగ తాగటము, అనవసరమైనటువంటి కార్యకలాపాలపై వెళ్ళినప్పుడు నీకు సంబంధము లేకపోయినా సరే దానికి నీవే కర్తవయ్యి శిక్షలు పడటము, జరిమానాలు కట్టడము, అష్ట కష్టాలకు గురి కావటము, బిఫోర్ రెండవ దశ ప్రారంభానికి ముందే మీకు వివాహము అయినట్లయితే మీరు వైవాహిక జీవితాన్ని అనుభవించటము, మీ భార్య మీ మాట వినకపోవటము, మీరు చెడు సావాసాల పడి సర్వ దరిద్రాన్ని మీరు ఆహ్వానించి ఏమి చేయాలో తెలియని అగమ్యమైన పరిస్థితుల్లో మీరు పడటం జరుగుతుంది. రెండవ దశకు సంబంధించి ఈ రెండవ దశ కూడా 7.5 సంవత్సరం ఏలినాటి శని యొక్క ప్రభావము మొదట కింద నుంచి పైకి పాదములు, ఉదరము, కపాలము 2.5 సంవత్సరము మొత్తము 7.5 సంవత్సరము. ఏలినాటి శని అంటే ఎందుకు వస్తుంది అంటే, పూర్వజన్మ సంబంధించి ఈ జన్మకు సంబంధించి శని మహానుభావుడు, శని దేవుడు, శని సామాన్యుడు కాదు. నీలాంజన సమాభాసం రవిపుత్రం నిమాగ్రజం ఛాయామాతాన్న సంభూతం తమ నమామి శనీశ్వరం. సామాన్యుడు కాదు. శని మహర్దశ, శని పాపగ్రహము, కర్మగ్రహము. కర్మగ్రహం అంటే పాపగ్రహం అంటే కర్మగ్రహము. పూర్వజన్మ కర్మ ఏదైతే మీకు ఉందో ఆ కర్మని తీసివేసేటువంటి వాడే శని మహానుభావుడు, శని మహాదేవుడు. ఆ కర్మను మీకు మరి ఎలా తీసివేయాలి, ఆ పూర్వజన్మకు ఉన్నటువంటి కర్మని ఈ జన్మలో శుచి శుభ్రతగా కడిగివేసి మిమ్మల్ని రీఫ్రెష్ పరిశుభ్రత ఈ యొక్క జన్మకి పరిశుభ్రత చేకూర్చేవాడే శని మహానుభావుడు. కాబట్టి శని మహర్దశ సమయము ప్రారంభమైనప్పుడు శని పాపగ్రహము, కర్మగ్రహము. కాబట్టి ఏదైతే అనుభవం, ఏది మంచి, ఏది చెడు, ఏది నష్టం, ఏది లాభం, ఏది సుఖం, ఏది అసౌఖ్యం, ఏది ధనం, ఎవరెవరు ఏమిటి, పరిజ్ఞానం, అనుభవం ఎవరి పరిధికి సంబంధించి, భిక్షగాడుకు సంబంధించి భిక్షగాడు, వ్యాపారం చేసుకునే వాడికి సంబంధించి వ్యాపారస్తులు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి, లక్షలు సంపాదించేటువంటి లక్షాధికారులకు సంబంధించి, కోట్లకు సంబంధించి, కోటీశ్వరులకు సంబంధించి అయినా సరే, ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు దశల వారీగా ప్రథమము, ద్వితీయము, తృతీయమము ప్రతి మనిషికి కూడా పరిపూర్ణమైన ఆయుష్ ఉన్నప్పుడు 3 సార్లు ఏలినాటి శని వస్తుంది. రెండవ దశ చూసాం మనం,
యుక్త వయసులో ఏలనాటి శని వచ్చినప్పుడు సర్వ నష్టము ఎప్పుడైతే మనం బాగుపడే టైం మనకి వస్తుందో యుక్త వయసులో ఆ వయసులోనే మనకి ఏలనాటి శని వచ్చినప్పుడు మనం బాగుపడలేం ఖచ్చితంగా అధ పాతాళానికి వెళ్ళే అవకాశం ఉంది మూడవ దశ శని మహాదశ వచ్చినప్పుడు నిక్కచ్చిగా ప్రాణహాని జరుగుట తథ్యము మూడవ దశ శని మహాదశ ఏలినాటి శని 7.5 సంవత్సరము పూర్తి అయిన తరువాత ఈ శని మహాదశ ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళుటకు విపత్కరమైన అవకాశం ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రారంభమైనది ఈ రాశులకు ఏలినాటి శని ప్రారంభమైనది అని తెలుసుకొని దానికి తగినట్లుగా దానికి సంబంధించి దానాలు నువ్వులను ప్రతి శనివారం 7.5 సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు మీరు ఒకసారి చేస్తేనే ఏలినాటి శని పోదు దానికి ఇన్ని 7.5 సంవత్సరం జరుగుతుంది కాబట్టి మీకు వీలు ఉన్నప్పుడల్లా ప్రతి శనివారం శని మహానుభావుడికి తైలాభిషేకం చేయటము లేదా నువ్వులను దానం చేయటము మీకు అవకాశం ఉంటే శని సింగనాపురిలో శని మహానుభావుని దర్శనం చేసుకోవటము చేయటం వలన మరియు ఆయనకి సంబంధించినటువంటి రత్నధారణ చేయటం వలన మీకు ఉపశమనము కలిగి ఆ యొక్క ప్రభావం నుండి మీరు బయటపడటకు అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు జాగ్రత్తపడి బాగుపడవలసిందిగా నేను కోరుచున్నాను।